చట్టాన్ని తీసుకురావటంలో నా ఉద్దేశం నేరాన్ని ఆపటం. నేరం జరిగితే వెంటనే శిక్షించడం ద్వారా నేరగాళ్లను, నేర మనస్తత్వం ఉన్నవారికి గట్టిగా ఒక సంకేతం కూడా పంపాలనడం. ఒక సమాజం అభివృద్ధికి మహిళల అక్షరాస్యత, మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావటం, మహిళలు నిర్భయంగా సంచరించగలగటం వంటివి ప్రమాణికాలు. వారు ఎదగడానికి పురుషులతో సమానంగా అవకాశాలు వాళ్లకు అన్ని రకాలుగా ఉండాలి అనే తపన తాపత్రయం ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఉంది. వారందరి కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, చివరికి వారి పిల్లలకు ఒక మంచి మేనమామగా కూడా వాళ్ళ గురించి ఆలోచన చేశాం కాబట్టి ఈరోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. అధికారంలోకి వచ్చి 8 నెలలు కూడా తెరక మునిపే 42 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అనే ఒక పథకం ద్వారా దేవుడు దయతో గొప్పగా మేలు చేసే అవకాశం లభించింది అని కూడా చెప్పగలుగుతా ఉన్నా. ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం మహిళలకు, అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రభుత్వమే. ఈ ఉగాది నాటికి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయబోతామని కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. నాడు నేడు అనే ప్రోగ్రామ్తో స్కూళ్ళ రూపురేఖలను మార్చిపోతా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం ద్వారా పిల్లల జీవితాలకు మేలు మలుపు తిప్పబోతా ఉన్నాం. ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలలో ఆనందం నింపేలా మద్యాన్ని కూడా నియంత్రించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని కూడా గట్టిగా నేను తెలియజేస్తా ఉన్నాను. నియంత్రించే వాటిలో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కూడా అడుగులు వేస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ మహిళలకు తోడుగా ఉండే ప్రభుత్వం మాది. మహిళల కోసమని చెప్పి 50% రిజర్వేషన్ను క్రియేట్ చేసి నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్గా ఇచ్చే పనుల్లోనూ, ప్రతి అడుగులోనూ మహిళలకు 50% తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం కూడా మనది అని గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు, అట్టడుగున ఉన్న అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉండేందుకు మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. 2016 అక్టోబర్ నుంచి ఆ కార్యక్రమం పూర్తిగా రద్దయిపోయింది. మళ్ళీ 0 వడ్డీకే అక్క చెల్లెమ్మలకు రుణాలు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ మన ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలి అనంటే ఆంధ్రప్రదేశ్ మహిళలను ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను బలపరిచేందుకు ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచే ఆవిర్భవించాలని, ఆవిర్భవిస్తుందని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తుంది.